పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మద్ద రేవతికి మద్దతుగా వైసీపీ యువత అధ్యక్షులు మట్టా వెంకట్ ప్రచారం నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామ పంచాయతీకి వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మద్ద రేవతి పోటీ చేస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ యువత అధ్యక్షులు మట్టా వెంకట్ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థి మద్ద రేవతి గుర్తు అయిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించడం ద్వారా గ్రామ అభివృద్ది సాధ్యమవుతుందని గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు నా పేరు మట్టా వెంకట్ నేను తణుకు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యూత్ ప్రెసిడెంట్ మాది తణుకు మండలం తేతలి గ్రామం తణుకు నియోజకవర్గం మా శాసనసభ్యులు గౌరవ శ్రీ కారుమూరి వెంకటనాయశ్వరారు ఆయన దత్తత గ్రామమే ఈ తేతల గ్రామం ఆయన ఆశీస్సులతో మా తేతల గ్రామంలో మా మాజీ ఎంపీటీసీ మా వైద్యుడు శ్రీ సరెళ్ళ వీరతాతగారు అమ్మాయి మద్ద రేవతి గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఒకటో వార్డు నుంచి భూపతరాజు శివరామరాజు రెండో వార్డు నుంచి గుంటూరు సత్యవతి మూడో వార్డు నుంచి మన ఇందుకూరి వెంకట రామరాజు నాలుగో వార్డు నుంచి నిమ్మకాయల రామకృష్ణ ఐదో వార్డు నుంచి పెనుగుదురు వేర వెంకట పద్మావతి ఆరో వార్డు నుంచి చొప్పరపు వెంకటలక్ష్మి ఏడో వార్డు నుంచి మట్టా వెంకటేష్ ఎనిమిదో వార్డు నుంచి కోట వెంకటేష్ తొమ్మిదో వార్డు నుంచి గద్ద సోమన్న పదో వార్డు నుంచి సరేళ్ళ సునీత పదకొండవ వార్డు నుంచి మానేపల్లి కుమారి పన్నెండవ వార్డు నుంచి మన పన్నెండవ వార్డు నుంచి వందే చంద్రశేఖర్ పదమూడవ వార్డు నుంచి పంపన వీర వెంకట పద్మావతి పద్నాలుగవ వార్డు నుంచి మేడిశెట్టి దుర్గ ఇది మా వైఎస్ఆర్ కుటుంబం ఈ కుటుంబంలో మా కారుమూరి వెంకటనాయేశ్వరరావు పెద్దగా మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేమందరం ముందుకు సాగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు మా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే మన గౌరవ శాసనసభ్యులు మన తేతల గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా వైభవంగా తీర్చిదిద్దుతున్నారు గత పద్దెనిమిది నెలల్లో తేతల గ్రామంలో ఆరు వందల ఇరవై ఆరు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా రెండు వందల ముప్పై ఒక్క ఫెంక్షన్లు అదేవిధంగా ప్రతి సమస్యని కూడా చేయూత అవనవ్వండి ఆస్ర అవనివ్వండి అమ్మఒడి అవనవ్వండి రైతు భరోసా అవనివ్వండి ప్రతి పథకాన్ని కూడా గడప గడపకి చేర్చిన ఘనత శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వర దాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ఇక్కడ ఇంకొక విషయం మీకు తెలియజేసేది ఏంటంటే మనకి ఇప్పుడే అందరి వార్త ఏంటంటే ఈరోజు ఎలక్షన్లు అయినా మన రాష్ట్రంలో తొమ్మిదో తారీఖు మొదటి విడతగా ఎలక్షన్లు అయినాయి ప్రతి చోట కూడా వైఎస్ఆర్సిపి విజయ ముగిస్తుందని తెలుస్తుంది ఐదు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలకు గాను ఐదు వందల ఇరవై ఏడు పంచాయతీలు వైసీపీ వచ్చిందంటే వాలంటరీ వ్యవస్థకి ఏ విధంగా ప్రజలు పట్టం కట్టారో మాకు అందరికీ కూడా మనకి ఉన్న రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ విజయం ఖచ్చితంగా వాలంటీర్లుదని వాలంటీర్లకే ఈ వైఎస్ఆర్సీపీ విజయాన్ని అంకితం చేస్తున్నామని అదేవిధంగా రేపు పదమూడో తారీఖున జరగబోయే ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే క్లీన్ స్ప్ అయి వన్ సైడ్ అవుతుందో అదేవిధంగా ఎక్కడా కూడా తెలుగుదేశం అడ్రస్లు గల్లంత అవుతాయని వాలంటీర్ వ్యవస్థకు మళ్ళీ రేపు వచ్చి పదమూడో తారీఖు ఎలక్షన్లో కూడా పట్టం కట్టి వైసీపీని అగ్రపదాన్ని నిలపడానికి ప్రతి గ్రామంలో ప్రజలు చూస్తున్నారని అదేవిధంగా మా తేతల గ్రామంలో కూడా అదేవిధంగా పద్నాలుగు వార్డులు సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ఎప్పుడు எப்படா அணி உங்கரம் குர்த்திக்கு ஓட்டேசி கேபி